అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటికి వెళ్ళరు, చాలా 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 కథనాలు వచ్చినాయి. ఇది కూడా అండి, మన మీడియాలో ఆ రోజు నేను ఒక్కనే వాస్తవంగా చెప్పే, ఇది అసలు ఏం సమస్య కాదు, ప్రతిదాన్ని ముందు ఊకదంపుడు ఇంత చేయడం, తర్వాత ఊరట లభించింది అంటాం. పైగా ఊరట అనడానికి మళ్ళీ అవతరాలకు మనసు ఒప్పదు, మళ్ళీ కింద కోర్టులో తీసుకోమన్నారని మళ్ళీ ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పటికీ లిటిగేషన్లు కోర్టులో అనుమతి లేకుండా ఏం జరుగుతుంది? ఒక మాట చాలా స్పష్టమండి, పాస్పోర్ట్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు అనేది అత్యంత సహజ సిద్ధంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయిన తర్వాత పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చేసాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయిన తర్వాత పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చేసాడు. ఇందులో కోర్టు రద్దేం లేదు, ఇందులో ఆటోమేటిక్గా బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఆఫీస్, ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళాలి, ఒప్పందాలు ఇవన్నీ చేయాలి, ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రులకు అలాగే విదేశాలతో వ్యవహారాలు నడిపే అంబాసిడర్స్ ఇట్లాంటి కొంతమందికి ఇస్తారు. ముఖ్యమంత్రి పదవి పోగానే అది అవుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి గూగుల్ కొడితే, నెట్ కొడితే కనుక ఏ తేదీలో జగన్ పాస్పోర్ట్ తీసుకున్నాడు, ఏ తేదీలో చంద్రబాబు తీసుకున్నాడు, ఎప్పుడు వెనక్కి ఇచ్చారు కూడా నమోదై ఉంది. ఇంకొకటి కూడా ఆశ్చర్యం, 5 ఏళ్ళు అనేది లెక్కలదే కాదు. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కూడా 5 ఏళ్ళకి ఇవ్వచ్చు, తక్కువకు కూడా ఇవ్వచ్చు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయితే 2016లో మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాడు. ఎందుకు రెన్యువల్ చేసుకున్నారంటే 5 ఏళ్ళకి లేదు కాబట్టి, ఉదాహరణకు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ పాస్పోర్ట్ కూడా 5 ఏళ్ళు ఇవ్వాలా ఇవ్వకూడదా అది నిర్ణయించవచ్చు. ఒకే ఒక సమస్య ఏమొచ్చిందంటే, మళ్ళీ కొత్తగా పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు పూచికత్తు ఇమ్మన్నారు కోర్టులో. ఏడాదికే ఇస్తే ఏడాది ప్రతి ఏడాది వెళ్ళి అక్కడ సంతకం పెడుతూ ఉండాలి. బహుశా అది అవాయిడ్ చేయడానికి వీళ్ళు 5 ఏళ్ళకి అడిగారు. 5 ఏళ్ళకి ఇవ్వకపోతే ఒక ఏడాదికి ఇచ్చినా దానివల్ల వచ్చే తేడా ఏముంటుంది? కాబట్టి నా ఉద్దేశంలో ఇది ఊరటం మాత్రమే కాదు, అనవసరంగా దీని మీద ఊదరగొట్టినటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎందుకు పెంచి చెప్పడము ప్రతి దాన్ని కూడా? పాస్పోర్ట్లు తీసుకోండి, నేను మొన్న కూడా చెప్పాను, పాస్పోర్ట్ వీక్ నడుపుతున్నాము, 24 గంటల్లో పాస్పోర్ట్ ఇస్తామని ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటే, పాస్పోర్ట్ పోర్టల్స్ కూడా పెట్టి పని చేస్తుంటే, ఒక మాజీ ముఖ్యమంత్రికి పాస్పోర్ట్ ఏదో సమస్య అవుతుంది, అయితే గీతే కేసుల్లో అవ్వాలి. కానీ సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది, సిబిఐ కోర్టు వెళ్ళమని ఒకసారి అనుమతి ఇచ్చాక పాస్పోర్ట్ విషయంలో ఏదో మీరు, నేను ఇప్పుడు చూపించదలుచుకోలేదు ఎందుకంటే మన ఛానల్స్ వాళ్ళందరూ మన మిత్రులే కాబట్టి ఎవరిని, కానీ ఎలాంటి హెడ్డింగులు పెట్టారో మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే షాక్ అని బ్రేక్ అని రకరకాలుగా పెట్టారు. ఇవన్నీ కూడా అనవసరమైనవి. నిజమైన సమస్యలు ఇప్పుడు ఇందాక మనం మాట్లాడడం, సమస్యలు మనం మాట్లాడవచ్చు, కానీ ప్రతి దానికి ఏదో సామెత చెప్తారు, కోతిపండు బ్రహ్మరాక్షసుని కొంచెం ఇదైతే అబ్బో చాలా అయిపోయింది అన్నంతగా చేస్తారట. అట్లా చిన్నదాన్ని పెద్ద చేయటం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇది ఓకే, ఇక జగన్ కెన్ గో టు లండన్. ఆయన బహుశా దీనికోసం ఆగారు. ఈ లోపల మనకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఇచ్చారు మీడియాకు. సో ఆయన ఈ పరామర్శలు చేసి ఇప్పుడు వెళ్తారేమో. సిబిఐ అనే అంశం ఏముండదండి? సిబిఐ వద్దంది, సిబిఐ వ్యతిరేకించింది, ఇదివరకు కూడా వ్యతిరేకించింది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించింది. సిబిఐ వ్యతిరేకించినా కానీ న్యాయస్థానం చెప్తూ ఉంది, న్యాయస్థానం అంగీకరించడంతో ఆయన వెళ్తూ ఉన్నారు. అది విజయవాడలో ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కూడా 7 ఏళ్ళకి ఇచ్చింది వాళ్ళు. ఇప్పుడు హైకోర్టు ఆ కోర్టును ఆదేశించింది మీరు 5 ఏళ్ళకి ఇవ్వండి అని. మళ్ళీ సంతకం వెళ్ళి పెట్టాల్సింది మటుకు అక్కడే. కాబట్టి దానివల్ల ఇప్పుడు వచ్చే మాట, ఇప్పుడు కోర్టు ఇచ్చింది డైరెక్షన్, ఓకే ఇంకా లండన్ వెళ్తారు, సిబిఐ మళ్ళీ దీనికి ఏమైనా అబ్జెక్షన్ పెట్టే ఛాన్స్? ఆల్రెడీ ఆ ఫేజ్ అయిపోయింది కదా, సిబిఐ కోర్టులో అడ్డంకులు ఏం లేవు, ఆయన వెళ్ళొచ్చు. ఇంకో మాట అండి, దీని మీద ఇంకొక ఊహాగానం, అసలు వెళ్ళిపోవడానికే 5 ఏళ్ళు అడుగుతున్నాడు, ఈ 5 ఏళ్ళు ఆయన లండన్లోనే ఉంటాడని మాట్లాడిన పెద్ద పెద్ద వ్యాఖ్యాతలు మిత్రులను నేను చూసా. అసలు ఒకటి ఒక రాష్ట్రానికి ఒకటి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, ఈ ప్రభుత్వం ఇప్పుడో అప్పుడో పడిపోతుంది అది ఇది అని చెప్పి ఆయన ఎందుకుంటాడు సార్ అసలు విదేశాల్లోకి వెళ్ళి? విదేశాల్లోకి వెళ్ళి ఉండిపోతాడు, అధికారం కోసం వస్తాడు, అస్తిత్వం కోసం వస్తాడు, తన పార్టీని కాపాడుకోవడానికి వస్తాడు, కానీ మీకోసం నా కోసం ఏం రాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అంత ఈజీగా వదిలిపోతారు ఊరికి. అదే నేను చెప్తే, ఇప్పుడు 100 కోట్ల ఆస్తులు 500 కోట్ల ఆస్తులు అనుకుంటూ ఈ 500 కోట్ల ఆస్తులు వదిలేసి ఆయన వెళ్ళి లండన్లో, కామన్ సెన్స్ అంటే ఒక విధంగా ప్రచారం అనేదానికి ఇక ఒకరి మించి ఒకరు అత్యుత్సాహం ఎక్కువైపోయి అవాస్తవాలు ప్రచారం చేయడంలా తయారైంది. కోర్టు దానికి బ్రేక్ వేసింది, మంచిది. కాకపోతే ఆయన ఈ మాటలు మాట్లాడడం మానేసి ప్రజలకు కొంచెం సహాయపడి
ఆ కూతుళ్ళను పరామర్శించి వచ్చి మళ్ళీ పార్టీలో కొంచెం అంతరాత్మ అది ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. బట్ బ్రేక్ పడుతుందేమో చూడాలి, ఎందుకంటే మళ్ళీ గతంలో స్టోరీస్ ఇచ్చామని మళ్ళీ వాటిని మెయింటైన్ చేయడానికి ఏదో ఒకటి ఇప్పుడు మొదలు పెట్టారు. ఉదాహరణకు మీరు కింది కోర్టుకు వెళ్లాల్సిందేనని స్పష్టీకరణ, స్పష్టీకరణ ఏముందండి, సంతకం పెట్టాలి అక్కడికి వెళ్ళి సంతకం పెడితే అది వాళ్ళు ఇస్తారు, అదొక రూల్ అంతే, దాంట్లో స్పష్టత లేదు అస్పష్టత లేదు. అంటే ఈ ఢక్కామకీలన్నీ తిన్నవాడు కదా, 16 నెలలు జైల్లో ఉండొచ్చి భరించిన వాడు కదా, కోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు తీర్పుతోనే విడుదలయ్యాడు ఆయన. అది కూడా మనము బెయిల్ వచ్చింది కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది ఆయనకు, మామూలుగా కాదు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఉంది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఏదన్నా బ్రేకింగే ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా అండి, బ్రేక్ అనవసరమైన